హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మానవుని అంతర్నిర్మాణం మరియు శరీర ధర్మశాస్త్రం అనే టాపిక్కి సంబంధించి పార్ట్ టూని చూద్దాం అనాటమీ అండ్ ఫిజియాలజీకి సంబంధించిన పార్ట్ టూని చూద్దాము పార్ట్ టూకి సంబంధించిన బిడ్ బ్యాంక్ని చూద్దాం దీనిలో క్వశ్చన్ పైత్యరస లవణాలు దేనికి ఉపయోగపడతాయి ఆన్సర్వి కొవ్వు పదార్థాల జీర్ణక్రియకు ఉపయోగపడతాయి నెక్స్ట్ క్లోమము ఏ హార్మోన్ విడుదల చేస్తుంది ఆన్సర్ ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది క్లోమము నెక్స్ట్ చెడిపోయిన ఎర్ర రక్త కణాలను రక్త ప్రసరణలో కలవకుండా చేయున్నది ఏమిటి ఆన్సర్ ప్లీహము స్ప్లీన్ నెక్స్ట్ జీవక్రియ అనగా ఏమిటి జీవక్రియ అనగా ఏమిటి అంటే మెటబాలిజం అనగా ఏమిటి ఆన్సర్ శరీరం తన యొక్క విధులను నిర్వహించుటకు గాను శరీర భాగాలలో జరిగేటటువంటి రసాయనిక మార్పులను జీవక్రియ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ గ్రంథి సరిగా పని చేయకపోతే జీవక్రియలో మార్పులు కనిపిస్తాయి ఆన్సర్ థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయకపోతే నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి తగ్గినట్లయితే థైరాయిడ్ గ్రంథి యొక్క ఉత్పత్తి తగ్గితే మరుగుజ్జుగా తయారవుతారు నెక్స్ట్ వన్ ఒక గ్రామ్ ప్రోటీన్ ఎంత శక్తిని విడుదల చేస్తుంది ఆన్సర్ నాలుగు కిలో క్యాలరీస్ శక్తిని విడుదల చేస్తుంది నెక్స్ట్ ఒక గ్రామ్ కొవ్వు పదార్థాల ఒక గ్రాము కొవ్వు పదార్థములు ఎంత శక్తిని విడుదల చేస్తాయి ఆన్సర్ తొమ్మిది కిలో క్యాలరీస్ శక్తిని విడుదల చేస్తాయి నెక్స్ట్ వన్ నాడీ మండలం ఎన్ని రకాలు అవి ఏమిటి నాడీ మండలం అనేది రెండు రకాలు అవి ఏంటంటే ఒకటి కేంద్ర నాడీ మండలం అనియంత్రిత నాడీ మండలం నెక్స్ట్ క్వశ్చన్ ఆరోగ్యవంతుని శరీర ఉష్ణోగ్రత ఎంత ఆరోగ్యవంతుని శరీర ఉష్ణోగ్రత నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ ఫారెన్ హీట్స్ లేక థర్టీ సిక్స్ పాయింట్ ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది డిగ్రీల సెల్సియస్ నెక్స్ట్ క్వశ్చన్ వినాల గ్రంథులు అనగా ఏమిటి వినాల గ్రంథులు అనగా ఏంటంటే నాలము లేని గ్రంథులను వినాల గ్రంథులు అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ హార్మోన్ అనగా ఏమిటి హార్మోన్ అనగా శరీరంలో ఒక భాగంలో ఉత్పత్తి అయిన రక్తము ద్వారా మరి ఒక అవయవం అవయవమునకు లేదా కణజాలమునకు ప్రయాణించి వాటి పోషణ పెరుగుదల ప్రమేయములపైన పనిచేసే రసాయనిక పదార్థమును హార్మోన్ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్కు మరొక పేరు ఏమిటి ఆన్సర్ అవటు గ్రంథి అని పేరు నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో థైరాయిడ్ గ్లాండ్ అంటే అవటు గ్రంథి బరువు ఎంత ఉంటుంది ఆన్సర్ దాదాపు ఇరవై నుంచి ముప్పై ఐదు గ్రాములు ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో మొత్తం ఎన్ని గ్రాముల థైరాక్సిన్ ఉంటుంది ఆన్సర్ పద్నాలుగు మిల్లీ గ్రాముల థైరాక్సిన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఎడ్రినల్ గ్రాండ్కు సారీ ఎడ్రినల్ గ్లాండ్కు మరొక పేరేమిటి ఆన్సర్ సూపర్ రీనర్ గ్లాండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ గుండెలో ఎన్ని కవాటాలు ఉంటాయి గుండెలో నాలుగు కవాటాలు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ రక్తనాళములు ఎన్ని రకాలు అవి ఏమిటి రక్తనాళాలు అనేవి మూడు రకాలు ఒకటి దమ్మనులు రెండు సిరలు మూడు కేశనాళికలు నెక్స్ట్ క్వశ్చన్ పిట్యూటరీ గ్లాండుకు మరొక పేరు ఏమిటి ఆన్సర్ పీయూష గ్రంథి నెక్స్ట్ వన్ గుండె నుంచి శరీర అవయవములకు రక్తము తీసుకొని పోవుటకు ఉపయోగపడే ఏమిటి ఆన్సర్ ధమనులు నెక్స్ట్ క్వశ్చన్ శరీర అవయవము నుండి గుండెకు రక్తము తీసుకొని పోవుటకు ఉపయోగపడే ఏమిటి ఆన్సర్ సిరలు నెక్స్ట్ వన్ మానవుని గుండె నిమిషమునకు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది ఆన్సర్ డెబ్బై రెండు నుంచి ఎనభై సార్లు కొట్టుకుంటుంది నెక్స్ట్ అండ్ రక్తపీడనం అనగా రక్తపీడనం అనగా ఏంటంటే రక్తము రక్త నాళాల గోడలపైన ఏర్పరిచే పీడనాన్ని రక్తపీడనం లేదా బ్లడ్ ప్రెజర్ అని అంటారు బ్లడ్ ప్రెజర్ అని అంటారు నెక్స్ట్ వన్ బ్లడ్ ప్రెజర్ దేని సహాయం బ్లడ్ బ్లడ్ ప్రెజర్ను దేని సహాయంతో తెలుసుకోవచ్చు ఆన్సర్ స్పిగ్మో మానోమీటర్ సహాయంతో తెలుసుకోవచ్చు నెక్స్ట్ సాధారణంగా మానవుని యందు ఉండేటటువంటి రక్తపీడనం ఎంత ఆన్సర్ వన్ ట్వంటీ బై ఎయిటీ ఆఫ్ హెచ్జి అంటే వన్ ట్వంటీని సిస్టోలిక్ అని యైటీని డయాస్టోలిక్ అని అంటారనమాట ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ హైపర్ టెన్షన్ అనగా ఏమిటి హైపర్ టెన్షన్ అనగా ఏంటంటే సిస్టోలిక్ ప్రెజర్ హండ్రెడ్ ఆఫ్ హెచ్జీ కంటే తక్కువగా ఉంటే హైపర్ టెన్షన్ అని అంటారు నెక్స్ట్ వన్ మధ్య చెవిలోని కండరాలు ఏమిటి మధ్య చెవిలోని కండరాలు ఒకటి టెన్సాన్ టింఫాని రెండోది వచ్చేసి స్పిఫెన్ డియస్ నెక్స్ట్ క్వశ్చన్ చర్మములోని పొరలు ఏమిటి చర్మములోని పొరలు అవేంటంటే ఒకటి అంతశ్చర్మము అంటే డెర్మిస్ నెక్స్ట్ బహిష్చర్మము అంటే ఎపిడెర్మిస్ అని రెండు రకాలు నెక్స్ట్ క్వశ్చన్ శరీరమునకు రంగునిచ్చే పదార్థం ఏమిటి ఆన్సర్ మెలనిన్ అనే పదార్థం నెక్స్ట్ గోళ్ళు అంటే నెయిల్ ఏ పదార్థంతో తయారవుతుంది నెయిల్ అనేది కెరటిన్ అనే గట్టి ప్రోటీన్తో తయారవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఉష్ణోగ్రతను సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్గా మార్చుట దీనికి ఫార్ములా ఏమిటి ఆన్సర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ నైన్ బై ఫైవ్ ప్లస్ థర్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఉష్ణోగ్రతను ఫారెన్ హీట్ నుంచి సెంటిగ్రేడ్కు మార్చుటకు ఫార్ములా ఏమిటి ఆన్సర్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ థర్టీ టూ ఇంటూ ఫైవ్ బై నైన్ నెక్స్ట్ వన్ అనగా ఏమిటి అనగా ఏంటంటే స్త్రీ యొక్క జీవితములో నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల వయసులో బహిష్టు ఆగిపోవుటను మోనోపాజని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ మేల్ సెక్స్ గ్లాన్స్ ఎంత వయసు వరకు పనిచేస్తాయి ఆన్సర్వి డెబ్బై సంవత్సరాల వరకు ప పనిచేస్తాయి నెక్స్ట్ వన్ టెస్టిస్ యొక్క పొడవు వెడల్పులు ఎంత ఆన్సర్ నాలుగు సెంటీమీటర్ల పొడవు మూడు సెంటీమీటర్ల వెడల్పు అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ టెస్టిస్ బరువు ఎంత ఆన్సర్ పది నుంచి పదిహేను గ్రాములు నెక్స్ట్ క్వశ్చన్ శుక్ర కణాలు ఎక్కడ నుండి ఉత్పత్తి అవుతాయి ఆన్సర్ ఇది టెస్టిస్ నుంచి ఉత్పత్తి అవుతాయి టెస్టిస్ నుంచి నెక్స్ట్ వన్ ఒక ఘన మిల్లీ లీటర్ సెమెన్లో ఎన్ని స్పె ఉంటాయి ఆన్సర్ అరవై మిలియన్ల స్పెర్మటోజోవాలు ఉంటాయి నెక్స్ట్ ఒకసారి ఒక ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి యురేత్ర ద్వారా ఎంత సెమన్ విడుదలవుతుంది ఆన్సర్ మూడు మిల్లీ లీటర్ల సెమన్ నెక్స్ట్ క్వశ్చన్ అండము ఎన్ని రోజులలో ఫలదీకరణము చెందకపోతే బహిష్టు వస్తుంది ఆన్సర్ పన్నెండు నుంచి పద్నాలుగు రోజులలో ఫలదీకరణం చెందకపోతే బహిష్టు వస్తుంది నెక్స్ట్ ఫలదీకరణ కాలం ఇప్పుడు ఋతుస్రావం అయిన పద్నాలుగు నుంచి పద్దెనిమిది రోజుల మధ్య ఫలదీకరణ కాలం నెక్స్ట్ ఓవం యొక్క జీవితకాలం ఎంత ఓవం యొక్క జీవితకాలం సుమారు ఆరు గంటలు మాత్రమే నెక్స్ట్ గర్భం ధరించుటకు పరిమితి ఎంత ఆన్సర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది గంటలు నెక్స్ట్ గర్భాశయంలోకి ప్రవేశించే స్పెర్మ్ సెల్ యొక్క జీవితకాలం ఎంత ఆన్సర్ డెబ్బై రెండు గంటలు నెక్స్ట్ ప్రోత్రాంబ్రిన్ ప్రోత్రాంబిన్ తయారీకి ఏది అవసరం త్రాంబో ఖైనేజ్ అనేది అవసరం నెక్స్ట్ జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్ ఏమిటి ఆన్సర్ లైసేజ్ ఇక్కడ ఏంటంటే పదార్థము తల్లిపాలలో ఎంత శాతం ఆవు పాలలో ఎంత శాతం అని ఇవ్వడం జరిగింది చూద్దాము నీరు తల్లిపాలలో అయితే ఎనభై తొమ్మిది పాయింట్ సున్నా శాతం ఆవు పాలలో అయితే ఎనభై ఏడు పాయింట్ సున్నా శాతం లభిస్తుంది ఇంకా ప్రోటీన్స్ తల్లిపాలలో ఒకటి పాయింట్ రెండు శాతం ఆవు పాలలో మూడు పాయింట్ ఐదు శాతం నెక్స్ట్ కెసిన్ తల్లిపాలలో సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఆవు పాలలో సున్నా రెండు పాయింట్ నాలుగు శాతం లభిస్తుంది నెక్స్ట్ లాక్టాల్ బిమిన్ ఇది తల్లిపాలలో సున్నా పాయింట్ నాలుగు ఆవు పాలలో సున్నా పాయింట్ ఆరు నెక్స్ట్ లాక్టోన్ తల్లిపాలలో ఆరు పాయింట్ ఐదు ఆవు పాలలో నాలుగు పాయింట్ ఐదు నెక్స్ట్ కొవ్వు తల్లిపాలలో మూడు పాయింట్ నాలుగు మూడు పాయింట్ ఐదు ఆవు పాలలో మూడు పాయింట్ ఆరు శాతం అనేది లభిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ పాల దంతాల సంఖ్య ఎంత ఆన్సర్ ఇరవై మానవుని ఎందు ఎన్ని క్రోమోజోమ్స్ కలవు ఆన్సర్ ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ అనేవి కలవు నెక్స్ట్ మాస్టర్ గ్లాండ్ అని దేనిని పిలుస్తారు ఆన్సర్ పిట్యూటరీ గ్రంథిని పిలుస్తారు నెక్స్ట్ జీవరాశులన్నింటికి మూలాధారం ఏమిటి ఆన్సర్ కణం నెక్స్ట్ మనిషి ఏ ర ఏ వర్గజీవి మనిషి వీరు బహుకన జీవి నెక్స్ట్ మానవ దేహ నిర్మాణము నిర్మాణములకు సంబంధించిన అవయవముల పరస్పర సంబంధాన్ని తెలిపే శాస్త్రం ఏమంటారు ఆన్సర్ దేహానిర్మాణ శాస్త్రం దేహ నిర్మాణ శాస్త్రం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ పొడవు ఎముకకు ఉదాహరణ ఏమిటి ఆన్సర్ హ్యూమరస్ రేడియస్ అల్నో ఫీమర్ టిబియా ఇవన్నీ కూడా పొడవు ఎముకకు ఉదాహరణలు నెక్స్ట్ క్వశ్చన్ పొట్టి ఎముకకు ఉదాహరణ ఆన్సర్ కార్పల్స్ టార్సల్స్ నెక్స్ట్ పలక ఎముకకు ఉదాహరణ ఏమిటి ఆన్సర్ పుర్రె ఎముక హంస ఫలకము నెక్స్ట్ క్వశ్చన్ వెన్నుపాము యొక్క ముఖ్యమైన పని ఏంటి వెన్నుపాము యొక్క ముఖ్యమైన పని ఏంటంటే రిఫ్లెక్షన్ నెక్స్ట్ పుపుస సిర తీసుకొని పోవే పుపుస శిర తీసుకొని పోయేటటువంటి రక్తం ఏమిటి ఆన్సర్ శుద్ధ రక్తం నెక్స్ట్ కదలే కీలుకు మరొక పేరేమిటి కీలుకు మరొక పేరు ఏంటంటే సైనోవియల్ జాయింట్ నెక్స్ట్ పుపుస ధమని తీసుకొని పోయే రక్తం ఏమిటి ఆన్సర్ మలిన రక్తం నెక్స్ట్ క్వశ్చన్ శరీర ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచే కేంద్రము ఎక్కడ కలదు ఆన్సర్ ఇది మెదడులోని హైపోతాలమస్ల హైపోతాలమస్లో కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్రినల్ ఎడ్రినల్ గ్రంథి వేటిని స్రవిస్తుంది ఆన్సర్ ఇది మినరల్ కోట్రికోడ్స్ ఇంకా గ్లూకోట్రికోడ్స్ సెక్స్ హార్మోన్స్ను స్రవిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ అప్పుడే పుట్టిన శిశువుకు ఎన్ని ఎముకలు ఉంటాయి ఆన్సర్ మూడు వందల ఎముకలు నెక్స్ట్ ఇన్సులిన్ ఇన్సులిన్ కనుగొన్న వారెవరు ఆన్సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ నెక్స్ట్ ఎయిడ్స్ వ్యాధిని నిర్ధారించడానికి ఏ పరీక్ష చేస్తారు ఆన్సర్ ఎలిసా టెస్ట్ను చేస్తారు నెక్స్ట్ మయోపియా వ్యాధి దేనికి సంబంధించింది మయోపియా వ్యాధి అనేది ఇది కళ్ళకు సంబంధించింది నెక్స్ట్ వన్ మానవుని అస్థి పంజరం పెరుగుదలకు ఏ హార్మోన్ ఉపయోగపడుతుంది ఆన్సర్ సోమాటో ట్రోఫిక్ హార్మోన్ అనేది అంటే ఎస్టిహెచ్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మూత్రాశయము ద్వారము వద్ద ఉన్నటువంటి కండరాలు ఏమిటి ఆన్సర్ సంవరణి కండరములు నెక్స్ట్ మగవారి అందు నిమిషమునకు మూత్రము ఎంత వడపోత జరుగుతుంది ఆన్సర్ వన్ ట్వంటీ ఎంఎల్ నెక్స్ట్ ఆడవారి అందు ఎంత వడపోత జరుగుతుంది నిమిషానికి ఆన్సర్ హండ్రెడ్ ఎంఎల్ నెక్స్ట్ మూత్రపిండమునకు నిమిషానికి ఎంత రక్తం సరఫరా అవుతుంది ఆన్సర్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ నెక్స్ట్ అనారోగ్యము కలిగిన వారి అందు మూత్రములో అనవసర పదార్థములు ఏమి ఉంటాయి ఆన్సర్ అల్బుమిన్ గ్లూకోజ్ ఇండికేన్ ఎసిటోన్ బాడీస్ ఇంకా బైల్ పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ సార్ మూత్రంలో అల్బుమిన్ ఉంటే ఏమంటారు ఆన్సర్ అల్బుమిన్ యూరియా అని అంటారు నెక్స్ట్ సార్ రక్తంలోని గ్లూకోజ్ ఉండవలసిన స్థాయి కన్నా ఎక్కువైనప్పుడు వచ్చేటటువంటి వ్యాధి ఏమిటి ఆన్సర్ డయాబెటీస్ మిల్లిటస్ అనే వ్యాధి నెక్స్ట్ సార్ మూత్రంలో రక్తం ఉండటాన్ని ఏమంటారు ఆన్సర్ హెమచ్యూరియా అని అంటారు హెమచ్యూరియా నెక్స్ట్ సార్ గుండె బరువు ఎంత గుండె బరువు రెండు వందల యాభై నుంచి ఐదు వందల గ్రాములు ఉంటుంది నెక్స్ట్ సార్ గుండె ఎక్కడ ఉంటుంది గుండె అనేది ఉదాహకుహారంలో ఎడమ వైపుగా రెండు ఊపిరితిత్తులకు మధ్య శంకు ఆక శంకు ఆకారంతో పిడికిలి పరిమాణంలో గుండె అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో